మన పరిస్థితి ఎంత మట్టుకు దిగజారిపోయినా ఎంత మట్టుకు అనగారిపోయినప్పటికీ కూడా మొన్న ఎప్పుడు బుధవారం చెప్పాను కదా శత్రువా నా మీద క్రింద క్రిందపడినా కూడా నేను మరలా పైకి లెగుస్తాను అన్నట్లుగా విశ్వాసపు పలుకే మన నోట ఉండాలి నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు క్రొత్తగా వివాహమైంది పొలం పనులకు వెళతాడు అతను పల్లెటూరు పొలం పనులకు వెళతా ట్రాక్టర్ ఉంటుంది కదండీ ఆ ట్రాక్టర్ వెనకమాల ట్రక్ ఉంటుంది కదా ఆ ట్రక్లో కూర్చొని పనికి వెళ్ళటం మొదలు పెట్టారు ఉదయాన్నే బయలుదేరారు పాపం ఒక సమయం వచ్చేసరికి ఆ ట్రాక్టరు గతుకుల రోడ్లో వెళ్తా తిరగబడింది జనం ఉన్నారు చాలామంది జనం ఉన్నారు ట్రాక్టర్ నిండా కిక్కురిసిపోయే జనం ఉన్నారు ఆ ట్రాక్టర్ తిరగబడింది తిరగబడితే వాటిని ఏమంటారు డోర్లు ఉంటాయి తెలుసు కదా మీకు కొంతమంది ట్రాక్టర్ అంటే ఎట్లా ఉంటుంది బెదర్ అన్నట్టు పెట్టారు మా అందుకని నేను ఇబ్బంది పడుతున్నా తెలుసా ట్రాక్టర్ తెలుసా మీకు ట్రాక్టర్కి డోర్లు ఉంటాయి తెలుసు కదా కట్టెలు వేసేటప్పుడు ఏదైనా పెద్ద వస్తువులు వేసేటప్పుడు గడ్డి మామి వేసేటప్పుడేమో ఆ డోర్లు ఓపెన్ చేస్తారు జనాలు కూర్చున్నప్పుడేమో వాళ్ళు వేస్తారు ఆ డోర్లు ఉంటాయి కదా ఆ డోరు అతని నడువుని మీద పడింది కరెక్ట్గా ట్రాక్టర్ తిరగబడింది ఆ డోర్ వచ్చి నడువుల మీద పడితే పాపం నడువులు ఫ్రాక్చర్ అయిపోయింది విరిగిపోయినాయి ఇక్కడ దగ్గరలోని హాస్పిటల్లో పెడితే నన్ను బాగా ప్రేమిస్తాడు ఫోన్ చేసి పలకరిస్తూ ఉంటాడు పాపం వెళ్ళి పలకరిద్దాం సాధారణకరమైన మాటలు చెప్పి బలపరుద్దామన్న ఆలోచనతో నేను వెళ్ళాను వెళతా ఉంటే నేను ముందుగానే రిహార్సల్ వేసుకుంటున్నా ఏమని ఇప్పుడు అతని దగ్గరికి వెళ్తాను ఎట్లా ఆదరించాలి ఎట్లా ఎట్లా చెప్పాలి అని మరి మనం వెళ్ళి నవ్వుతా ఏంది బాగున్నావా అంటే ఎట్లా ఉంటుంది వాళ్ళు పుట్టిడు దుఃఖల్లో ఉంటారు పాపం వెళ్ళి ఏంది బాగున్నావా అంటే ఎట్లా ఉంటుంది వెళ్ళి ఎట్లా ఎట్లా మాట్లాడాలి ఎట్లా అతన్ని ఆదరించాలి ఏ ఏ విషయాలు తీసుకొని రావాలని ముందుగానే బండి మీద రిహార్సల్ వేసుకుంటా వెళ్ళా ఆ తీసుకెళ్ళి ఆ ఫ్రూట్స్ అయ్యో తీసుకెళ్ళి వెళ్ళి అక్కడ కూర్చున్నా ఇంక మొదలు పెట్టా మొదలుపెట్టి అన్నా ఎలా ఉన్నావన్నా ఎట్లా ఉంది ఆ గాయం అంత మానిందా అంటే అతను చెప్పిన మాట ఏందో తెలుసా నాకేమైంది తమ్ముడు ఏంటంట నాకేమైంది తమ్ముడు అన్నాడు ఏది ట్రాక్టర్ పడి నడువును విరిగిపోయి హాస్పిటల్ బెడ్డు మీద ఉంటే అతను బలుకుతున్న మాట ఏంటో తెలుసా నాకేమైద్ది దేవుడు నా జీవితంలో ఏది జరిగించినా కూడా అది నా మేలు కొరకే జరిగిస్తాడు ఇప్పుడు నేను ఈ పరిస్థితుల్లో ఉన్నానేమో ఖచ్చితంగా నా దేవుడు నన్ను లేవనెత్తుతాడు ఖచ్చితంగా నా ప్రభు నాకు ఆరోగ్యం అనుగ్రహిస్తాడు ఇప్పుడు ఇలాగూ నేను మనసులో ఉండటం దేవుని చిత్తమైందేమో ఆయన చిత్తమైందేమో అందుకని అనుమతించాడేమో నేను దాన్ని బట్టి తమ్ముడు నేను దాన్ని బట్టి నేను దేవుణ్ణి సనగను దేవా నా జీవితంలో ఎందుకు ఇలాంటి కార్యం చేసావు ఎందుకు అనుమతించావు దీని దేవుని ప్రశ్నించే హక్కు అధికారం నాకు లేదు స్థుతిస్తా ఆయన్ని మహింపరుస్తా దేవా నీకే స్తోత్రం ఇప్పుడు ఇలాగున్నా నా జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తావయ్యా అన్న విశ్వాసంతో అతను పలికిన మాటలకు నేను ఆశ్చర్యపోయాను ప్రియులార మన నోట కూడా ఇలాంటి విశ్వాసపు పలుకు ఉండాలి ఎంత డాక్టర్ చెప్పొచ్చు నీకు నీకు బలహీనత అయిపోయింది ఇంక నీ సంగతి అయిపోయిందని చెప్పొచ్చు అయినా మనం దిగులు పడాల్సిన అవసరం డాక్టర్లు కాదు మనకు ఇచ్చింది ఆరోగ్యం ఇచ్చింది ప్రభు ఎవరు